పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవికి ఆతుకూరి సుబ్బారావుని ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా చింతల్పూడి వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సుబ్బారావు మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేశారని, మంత్రివర్గంలోనూ నామినేటెడ్ చైర్మన్ల నియామకంలోనూ దళితులకు పెద్దపీట వేశారని, దళితుడైన నన్ను చింతల్పూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా నియమించినందుకు స్థానిక చింతల్పూడి ఎమ్మెల్యే ఎలిజ, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలను తెలిపారు. చింతల్పూడి వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు నిమ్మగడ్డ దుర్గారావు వెంకటలక్ష్మిలను ప్రభుత్వం నియమించిందని, ఈ కార్యక్రమంలో చింతల్పూడి వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి బాలకృష్ణ, వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది, వైఎస్ఆర్సిపి నాయకులు ముళ్ళగిరి ఎమ్మానుయేలు, కాంతారావు, రామరాజ్ నాయక్, మిరియాల దిలీప్, వెంపకృష్ణ, నందిపాము, మరియన్న తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్లలో 69 మంది మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే 58 మందికి జెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి మరి వారు కార్పొరేషన్ చైర్మన్ పాత్ర ఇవ్వడం అనేది జరిగింది. వారి ఆలోచనలకి వారి యొక్క విధానాలకి అనుసంధానంగా గౌరవ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా గారు మరి మన నియోజకవర్గంలో వారి అడుగుజాడలో నడిచేటటువంటి మంచి ఆలోచనతో వారు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మహిళలకి అందరికి కూడా అవకాశాలు కల్పించి వారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడిచే వ్యక్తిగా ఆయన యొక్క ఔదార్యాన్ని వారు క్రియ ద్వారా చాటుకున్నారు. మరి ఈరోజు నేను ఒక దళిత వర్గానికి చెందిన వాడిని, నాకు ఈరోజు ఈ యొక్క తాలూకా హెడ్ క్వార్టర్లో ఈ యొక్క ఈ పిఎస్సిఎస్కు చైర్మన్గా నియమించినందుకు వారికి నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు అలాగే ఈ మండలంలో చూసినట్లయితే మరి సీతారంలో ఎస్టీకి అవకాశం కల్పించారు. అలాగే పోతునూరులో మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి కాపులకి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అలాగే రామపురం సరికి వైసీఎస్ మరి అన్ని వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకు కూడా వారు చక్కటి అవకాశాలని కల్పించారు. అలాగే ఎర్రంపల్లి సొసైటీలో అలవల బాబు గారు వారికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ యొక్క 5 సంఘాల చైర్మన్ తరఫున మరి ఇక్కడ చింతల్పూడి పాలకవర్గం తరఫున నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.